2016 ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్, 2016 ఏడో నెల రిజిస్ట్రేషన్, 2031 ఏడో నెల మూడో తారీఖు వరకు జీవితకాలం ఉంది. బండికి ఎలాంటి ఫైనాన్స్ ఏం లేదు. ఒకవేళ మీరు ఫైనాన్స్ చేసుకుందామన్నా కూడా చేసుకోవచ్చు. శివ డిక్కిలో వాటరా. వెనకాల డిక్కి ఒకటి రీప్లేస్ అయింది బండిది. షోరూమ్ నుంచి వచ్చిన డిక్కి కాదు. గ్లాస్ ఏం మారలే కానీ ఒక డిక్కి ఒకటే మారింది. లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. లోపల అంతా జెన్యున్ ఉంది. ఒక 147,600 కిలోమీటర్ తిరిగింది సార్. ఒరిజినల్ రీడింగ్, రీడింగ్ ట్యాంపరింగ్ కాదు, సెకండ్ ఓనరు. వీడియో ఆప్షనల్ ఇది. రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి బండికి. నార్మల్ ఏసీ ఉంది, ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉన్నాయి. టైమింగ్ చైన్ చేంజ్ అయింది. షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చైన్ కాదు. మీకు ఆర్సీ కార్డు చూపెట్టినా మీకు ఏమైనా డౌట్ ఉంటే షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోరు. ఏబిఎస్ బ్రేక్. ఫ్రంట్ పొజిషన్ అంతా జెన్యునే ఉంది సార్. లోపల ఏసీ కండెన్సర్, కండెన్సర్ రేడియేటర్ అన్నీ ఒరిజినలే. ఇక్కడ ఏ పీసు రీప్లేస్ లేదు, ఒక డిక్కి తప్ప. శివ ధర ఉన్నాయి ఉన్నాయి. నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం. నేను మీ విలాసగరం రమేష్, మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల, జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతీశ్వరం అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ. ఈరోజు 5 మార్చి 2023 బుధవారం. ఈరోజు విడేస్తున్న ఈ బండి సిరిసిల్ల నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది. కస్టమర్ ధర 6 లక్షలు చెప్తుండ్రు. 2016 ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్, 2016 ఏడో నెల రిజిస్ట్రేషన్, 2031 ఏడో నెల వరకు జీవితకాలం ఉంది, 2023 జూన్ వరకు ఇన్సూరెన్స్ ఉంది. ఒక డిక్కి తప్ప మిగతా అంతా జెన్యున్. రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. 147,600 కిలోమీటర్ జెన్యున్ రీడింగ్ ఉంది. ఫ్రంట్ రెండు సిల్ టైర్లు, వెనకాల టైర్లు 30% ఉన్నాయి. స్టెప్పినింగ్ 30% ఉంది. బానెట్ నుంచి డిక్కి వరకు చూసుకుంటే ఒక డిక్కి మాత్రమే రీప్లేస్ అయింది. ఏ గ్లాస్ కూడా బ్రేక్ కాలే, ఏ గ్లాస్ కూడా రీప్లేస్ కాలే. ఫ్రంట్ గ్లాస్ కూడా ఇక్కడ చిన్న బండ కొట్టింది, అంటే ఇంకా క్రాకింగ్ స్టార్ట్ కాలేదు. ఫ్యూచర్లో అయ్యే అవకాశం ఉంది. షోరూమ్ గ్లాస్ కాబట్టి అది మార్చలేదు, ఒరిజినలే వాడుకోవచ్చు మనం కూడా, ఇబ్బంది లేదు. సిల్వర్ కలర్, 1248 సీసీ డీజిల్ ఇంజన్, లీటర్కి 25+ మైలేజ్ ఇస్తుంది. కస్టమర్ ధర 6 లక్షలు చెప్తుండు. బండికి ఎలాంటి లోన్ లేదు. ఒకవేళ మీరు లోన్ కావాలనుకుంటే 3.5 నన్న 4 నన్న డౌన్ పేమెంట్ కడితే వాళ్ళు ఆగుతారు. వాళ్ళు మన దగ్గర వేరే వెహికల్ తీసుకున్నారు, ఈ బండి మన దగ్గర పెట్టిపోతారు, ఎట్టిగా కొన్నారు. నిన్న నేను 2 డేస్ బ్యాక్ ఒకటి గ్రే కలర్ది జెడ్ఐ కార్ పెట్టిన, ఆ బండి తీసుకున్నారు కస్టమర్లు. ఈ బండి మన దగ్గర పెట్టి రమ్మని కస్టమర్ ధర 6 లక్షలు చెప్తుంది సార్. 2016 మారుతి స్విఫ్ట్ డిజైర్, వీడిఐ ఆప్షనల్ ఇది. ఏబిఎస్ బ్రేక్, రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. బానెట్ నుంచి డిక్కి వరకు ఒక డిక్కి మాత్రమే రీప్లేస్ అయింది. మిగతా అన్ని ఒరిజినల్. ఎక్కడ డెంటింగ్ ప్యాటింగ్ లేదు. ముంగట్ బంపర్కు స్క్రూలు వేసిర్రు, అది పెద్ద మ్యాటర్ కాదు. ఎందుకంటే చిన్నగా తగిలిన బంపర్ క్లిప్ విరిగిపోతుంది, దానివల్ల స్క్రూ ఫిట్టింగ్ వేసిర్రు. బండి మొత్తం జెన్యున్ ఉంది, రీడింగ్ ట్యాంపరింగ్ కాదు.
డిక్కి తప్ప మిగతా అంతా జెన్యూన్. కస్టమర్ ధర 6 లక్షలు చెప్తుంది సార్, బార్గెనింగ్ ఉంది. వీడియో లాస్ట్ వరకు చూడరు, వీడియోలో పండినస్తే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్ బోర్డు పైన ఉండి ఎవరికన్నా కాల్ చేయరు, ఓనర్ లైన్లకు తీసుకొని మాట్లాడిస్తా. డీలోకి అయితే మాకు 10,000 కమిషన్ ఇవ్వాలి. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల, హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది మారుతి స్విఫ్ట్ డిజైర్ VDI 1248 సిసి డీజిల్ ఇంజన్, సిల్వర్ కలరు, తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది. 2 ఎయిర్ బ్యాగులు వచ్చినాయి, VDI ఆప్షనల్ ఇది. 2 ఎయిర్ బ్యాగులు వస్తాయి, ABS బ్రేక్ వస్తుంది, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉన్నాయి. ఫ్రంట్ పొజిషన్ ఎక్కడ ఏపీసీ రిప్లేస్ లేదు, ఓన్లీ వెనకాల మాత్రం డిక్కీ ఒక్కటే రిప్లేస్ అయింది. లోపల బాటంలో కూడా ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు, మొత్తం జెన్యూనే ఉంది. కస్టమర్ ధర 6 లక్షలు చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. వీడియో లాస్ట్ వరకు చూడరు సార్, వీడియోలో బండి నస్తే మా ముగ్గురిట్ల లోల కన్నొక్కలకు ఫోన్ చేయరు, డీలోకి అయితేనే కమిషన్ ఇద్దరు. నేను రేపు ఉదయం ఢిల్లీ వెళ్తున్నా, ఎవరికైనా వెహికల్స్ కావాలంటే ఎప్పుడు ఒక కస్టమర్ అడ్వాన్స్ ఇచ్చిండు, ఆ సార్ కూడా ఎంబడి వస్తా అన్నాడు, తీసుకెళ్తున్నా. మాకు కమిషన్ కొట్టిండు, టికెట్ కూడా ఆయననే బుక్ చేసిండు. రేపు మార్నింగ్ 10 వరకు ఢిల్లీలో ఉంటా, మళ్ళా వీలైతే రేపు సాయంత్రం వరకు రిటర్న్ అయితే ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే కూడా ఎప్పుడు సార్ మిమ్మల్ని రిటర్న్లో తీసుకొస్తా. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్, థ్యాంక్ యూ.